తెలంగాణ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహేశ్వరం గుమ్మడివేలిలో కాకి సత్యనారాయణ గార్డెన్ ప్రారంభోత్సవం. జగిత్యాల జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మహేశ్వరం ఆర్కేపురం డివిజన్ లో 85 లక్షల వ్యయంతో నిర్మించిన సామాజిక భవన ప్రారంభోత్సవం. సూర్యాపేట డివిజన్ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన టీఎస్ఎస్ పీడీసీఎల్ డిఈ. మహేశ్వరం నియోజకవర్గంలోని గుమ్మడివేలిలో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి గారితో కలిసి కాకి సత్యనారాయణ గార్డెన్ ని ప్రారంభించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి. ధర్మపురి నియోజకవర్గం క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గా వరదరాజన్ గారిని షాల్వాతో సన్మానించడం జరిగింది. క్రైస్తవులలో నిరుద్యోగులుగా ఉన్న వారికి సబ్సిడీ రుణములు మంజూరు చేసినందుకు ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ డేవిడ్, ప్రధాన కార్యదర్శి రెవరెండ్ ఫాదర్ యోనా గారు, జాయింట్ సెక్రటరీ రెవరెండ్ ఈ శ్రీనివాస్, సలహాదారు రెవరెండ్ ఎం మహేష్ దేవయ్య పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం డివిజన్ లో 85 లక్షల వ్యయంతో నిర్మించిన సామాజిక భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు మరియు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట డివిజన్ టీఎస్ఎస్ పీడీసీఎల్ డిఈ వెంకటేశ్వర్ల గారితో టీవీ2 తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ. టీఎస్ఎస్పీడీసీఎల్ సంస్థ ఇది చాలా సర్వీస్ ఓరియంటెడ్ సంస్థ. ఈ సంస్థ విద్యుత్తును ప్రతి ఒక్క మన సరఫరా దేశాల ప్రతి ఒక్క యూనిట్ని కూడా బిల్డింగ్కి కన్వర్ట్ చేయాలి, ఎక్సెప్ట్ అగ్రికల్చర్ తప్ప. కమర్షియల్ లాసెస్ తగ్గించాలి. ప్రతి ఒక్క రెవెన్యూ మన యూనిట్ సప్లై చేసింది కూడా మనం బిల్డింగ్ మలిచి రెవెన్యూ కలెక్షన్ చేయాలి. ఎక్కడ కూడా ఎలాంటి లూపోల్స్ లేకుండా, ఏ విధమైన అవకతవకలు లేకుండా సప్లై కూడా 24 అవర్స్ 365 డేస్ సీఎం గారు అన్నట్టు రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ఉండాలని సంస్థ తీర్చిద్దాలంటే ఇంకా చాలా వర్క్ చేయాల్సి ఉంది. అది కూడా చేస్తున్నాము, ఇంకా కూడా చేయాల్సింది, చేస్తాము. రెప్పపాటు లేకుండా కూడా, కరెంట్ లేకుండా కూడా చేయాలని చెప్పేసి ఒక ధ్యేయం. తర్వాత ఇక హుజూర్నగర్ టౌన్లో ముఖ్యంగా కమర్షియల్ లాసెస్ ఎలా ఉన్నాయంటే, ఒక్కొక్క ఇంటికి 2 కానీ అంతకంటే ఎక్కువ మీటర్లు కానీ, ఒక కిచెన్ ఉంటాయి 2 కానీ అంతకంటే ఎక్కువ మీటర్లు ఉంటాయి. అటువంటి అన్నింటినీ ఐడెంటిఫై చేసి ఒకే మీటర్ ఉండేటట్టుగా చూసుకొని వాటికి కూడా ఒక సింగిల్ తారీఫ్ కింద తీసుకొచ్చి ఇంటర్నల్ ఎఫిషియన్సీ పెంచి సరఫరా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ సూర్యాపేట డివిజన్లో ఎంతమంది ఏఎల్లు ఉన్నారు, వారి వారి యొక్క విధులను ఎలా నిర్వహించుకుంటున్నారు? సూర్యాపేట డివిజన్లో 11 మంది ఏఎల్లు ఉన్నారండి. వాళ్ళు ఎవరి మండలాల్లో వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట టౌన్లో మాత్రం టౌన్ 1 టౌన్ 2 ఉంటూ రూరల్ కూడా ఒక ఏఎల్లు ఉన్నారు. ఇది రూరల్ సబ్డివిజన్ టౌన్ సబ్డివిజన్ కింద ఉన్నారు. అలాగే రూరల్ సబ్డివిజన్ కింద 3 మండలాలు ఉన్నాయి, 3 మండలాలకు కూడా ఏఈలు ఉన్నారు. అలాగే డీనాగర సబ్డివిజన్ అనేది కొత్తగా ఫామ్ అయింది, అక్కడ ఏడీ ఇంకా రాలేదు. కానీ 3 మండలాలు ఉన్నారు, 3 మండలాలకు కూడా ఏఈలు ఉన్నారు. తుంగతుర్తి మండలం ఏడీ ఉన్నారు,
అక్కడ మూడు మండలాలు ఉన్నారు. కొత్తగా ప్రారంభమైనటువంటి మందిరాలు అనేటువంటి మండలానికి ఏ ఇంకా వచ్చేది పుస్తకమైతే అక్కడ ఇద్దరు ఉన్నారండి. వారందరూ ఖచ్చితంగా రెస్పెక్టివ్ హెడ్ క్వార్టర్స్లో ఉండి విధులు నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఉచిత 3.5 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నారు కదా, ఆ యొక్క విద్యుత్ను ఎలా అందిస్తున్నారు? మంచి క్వశ్చన్ ఇది. ఎస్సీ ఎస్టీ సాధారణకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఉండి వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ లేదా క్యాస్ట్ ఉన్నటువంటి ఎనీ సర్టిఫికెట్ రేషన్ సర్టిఫికెట్ కానీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఎనీ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఉన్నా కానీ మేము యాక్సెప్ట్ చేస్తాము. ఆ యొక్క సర్టిఫికెట్ తీసుకొని ఒక జిరాక్స్ కాపీని మా ఏఈ గారు కానీ ఈఆర్ఓ కానీ అందజేసినట్లయితే అది ఆ యొక్క సర్వీస్ నెంబర్కు అనుసంధానం చేయబడుతుంది.